పారదర్శకంగా పాలన కొనసాగించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ముఖరంపుర సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలపై పోరాటం చేశామని గుర్తు చేశారు. మాఫియాకు అవినీతికి ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో కరీంనగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాపలదారిగా ఉంటాడని చెప్పారు. 10 రోజులు కూడా కాకముందే రుణమాఫీ కాలేదంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. 2 వారం రోజుల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామని, త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేయనున్నామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కూపంగా మారిందన్నారు. గత 10 ఏళ్లుగా ప్రచారం కోసం పోరాటాలు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తామని హెచ్చరించారు. ధర్నా చౌకులని ఎత్తివేయమని, ధర్నాలు చేసే అవకాశమే కల్పించకుండా పాలన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు తౌసిద్దీన్, అఖిల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, గత 15 రోజులుగా ముళ్ళ కంచెలను బద్దలు కొట్టి నిర్బంధాల నుంచి విముక్తి కలిగి ఈరోజు ప్రజలు స్వేచ్ఛా వాయువులతోటి మరి పాలన చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీగా, ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, కరీంనగర్కు సంబంధించినటువంటి కార్పొరేషన్ కావచ్చు, ఎన్నో సమస్యల మీద, మాఫియాల మీద పోరాటం చేసిన సంగతి మీరు అందరూ ప్రత్యక్ష సాక్షులు. వాటన్నిటికీ కూడా చరమగీతం పాడుకుతూ ఈ ప్రజాప్రభుత్వంలో ఇక మాఫియాలకు కానీ అవినీతికి కానీ ఆస్కారం లేదు, మేము అధికారులను కూడా ఒక్కటే కోరుతా ఉన్నాం, గత అవినీతి పాలనలో బలవంతంగానో లేకపోతే ఏ రకంగానో మీరు ఒత్తిళ్లకు లొంగి పనిచేసేది కావచ్చు, కానీ ఈ ప్రజాప్రభుత్వంలో దయచేసి మీరు బలిపశువులు కాకండి అని చెప్తా ఉన్నాం. మంత్రులుగా ఇక్కడ శ్రీధర్ బాబు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా శాసనసభ్యులంతా కూడా ఇలా ప్రజాపాలనలో మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ అన్నిటినీ కూడా లెక్కతో సహా అప్పజెప్తాం మా మంత్రులకు, దేన్ని కూడా వదిలిపెట్టాం, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. మేము గత 9-10 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి ప్రతి సమస్యను మా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం, తప్పకుండా అన్నిటి మీద విచారణ జరిగేలా చూస్తాం. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా ప్రతిదానికి కాపలాదారుగా ఉంటాడు.